మన జీర్ణ వ్యవస్థలో జన్యుపరంగా అంటే ఇన్హెరిటెన్స్ అంటే మన ఫ్యామిలీలో పెద్దవారికి ఎవరైనా ఉన్న జబ్బులు, మనకు ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, థైరాయిడ్ ఉందనుకోండి, మన పెద్దవాళ్ళకు ఉన్నట్టయితే మనకు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అదే జీర్ణ వ్యవస్థలో తీసుకున్నట్టయితే కూడా కొన్ని సమస్యలు మన జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటిలో ముఖ్యంగా మన లివర్ డిసీజెస్ కానీ, ఇంటెస్టైన్ క్యాన్సర్స్ కానీ, ప్యాంక్రియాటైటిస్ కానీ, అండ్ ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే పేగుపోతే జబ్బు కానీ జన్యుపరంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మన ఫ్యామిలీలో ఎవరికైనా లివర్ పరంగా ఆటోఇమ్యూన్ హెపటైటిస్ కానీ ఇట్లాంటి జబ్బులు లివర్కి ఉన్నట్టయితే, అంటే ఆల్కహాల్ వల్ల వచ్చి, ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే డ్యామేజ్ వేరు, అది కాకుండా కొన్ని రకమైన లివర్ సమస్యలు జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది జెనెటిక్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లో క్రోన్స్ డిసీజ్ అండ్ అల్సరేటివ్ కొలైటిస్ అంటాం, పేగుపోతే జబ్బులు అంటాం అన్నమాట. సో వీటిల్లో పేరెంట్స్కి ఒక పేరెంట్కి ఉంటే వచ్చే అవకాశం పిల్లల్లో ఉంటుంది, అదే ఇద్దరు పేరెంట్స్కి ఉన్నట్టయితే పిల్లల్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మన ఫ్యామిలీలో ఈ జబ్బులు ఎవరికైనా నేను ఉన్నట్టయితే మనం మన హెల్త్ని జాగ్రత్తగా గమనించుకుంటూ సరైన టైంలో టెస్టులు చేయించుకుంటూ ఫాలోఅప్లు ఉండడం వల్ల మనకు ఆ జబ్బులు వచ్చినా కూడా మన తొలి దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం వల్ల జబ్బు అనేది మరీ ముదరకుండా కాంప్లికేట్ కాకుండా చేసుకోవచ్చు.